అన్నం పచ్చగా ఉంటే ఉండనివ్వండి, మీకు డబ్బులుంటే దాచుకోండి, కానీ అందులోంచి ప్రెజర్ ఏమి తీసుకోవద్దు. ప్రెజర్ తీసుకుంటే రెట్టింపుకి రెట్టింపు మీకు పెయిన్ కింద మారిపోతుంది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో అంతా పెయిన్ వడ్డీతో సహా మీరు చెల్లించాలి. అందుచేత దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత అస్పృహ, మేము సుఖపడిపోతున్నాం, మేము భోగాల మధ్యలో ఉన్నాం అని ఇలా అనుకుంటా ఉంటారు. ఏముంది ఈ భోగాలు, డబ్బు ఎక్కువైపోయి మీరు భోగాలు ఎక్కువ అనుభవించడం మొదలు పెడితే చివరికి రోగాలు మిగులుతాయి. భోగాల వల్ల రోగాలు వస్తాయి, భోగాల వల్ల పరిణామం ఏంటంటే రోగాలు. చివరికి ఈ భోగ ప్రవృత్తి మీ మనస్సును అంతర్ముఖం చేసి బాహ్యముఖం చేసేస్తూ ఉంటుంది. కొంతమంది డబ్బు వల్ల పాడైపోయిన వాళ్ళు కూడా వచ్చారు. డబ్బును నిగ్రహించే వాళ్ళు, నిగ్రహించుకునే శక్తి ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది ధనం వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ధనం వల్ల గర్వం, ధనం పెరిగినా మదం పెరిగినా, మదం పెరిగి అలాగే పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అని ఇవన్నీ బయట గొడవలు. ఒకవేళ మీకు అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే ఉండరివ్వండి, అందులోంచి ప్రెజర్ తీసుకోవద్దు. మీకు బయట అనుకూలమైన పరిస్థితి లేకపోతే అలా ఉండనివ్వండి, అందులో అక్కడి నుంచి పెయిన్ తీసుకోవద్దు. ఈ పక్క నుంచి పెయిన్ తీసుకున్నా, ఆ పక్క నుంచి ప్రెజర్ తీసుకున్నా మీ మనసుకి జ్వరం వచ్చేస్తుంది. జ్వరం రాకుండా చూసుకోండి. ఇది భగవాన్ వాచ, ఏంటిది ఇది భగవాన్ వాచ, జ్వరం రాకుండా చూసుకోండి. అంటే మీ మనసుకి, మీ శరీరానికి 105 డిగ్రీలు జ్వరం ఉంటే మీ శరీరం ఎలాగైతే పనిచేయలేదు, మీ మనస్సు కనుక ఎప్పుడు జ్వరంతో మీ మనస్సు కాలిపోతుంటే సాధనకు పనికిరాదు, విచారణకి పనికిరాదు. అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది మీ మనస్సు? సాధన చేయలేదు, విచారణ చేయలేదు. 105 డిగ్రీలు జ్వరంతో మీరు ఇంట్లో పనులు చేసుకోగలరా? చేయలేరు. మనస్సు కూడా జ్వరం పెరిగిపోతే అదే సమస్య. అంచేది మీకు ఆ జ్వరం తగ్గాలన్నా మీరు నన్ను స్మరించండి, నన్ను ధ్యానించండి. మాం స్మరామి, నన్ను స్మరించవయ్యా అర్జున అని చెబుతున్నాడు.